హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు అన్బాక్సింగ్ అతిపెద్ద అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీలో నేను చేసే బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ ఇదే అయితే రీసెంట్గా నేను మీకు కొత్త పీసీ బిల్డ్ చేస్తున్నాను గేమింగ్ పీసీ అని మీకు కొన్ని వీడియోస్ కూడా పెట్టి చూపించాను అంటే పీసీ కేస్ కొత్త తెప్పించాను ఇంకా దాని పవర్ సప్లై అట్లా కొన్ని కాంపోనెంట్స్ నేను అన్బాక్సింగ్ వీడియోస్ స్పెషల్గా చేసి పెట్టాను ఇంకా వేరే ఐటమ్స్ కూడా అన్నీ వచ్చేసినాయి మదర్ బోర్డు దాని జీపీయు అన్నీ వచ్చేసినాయి అవన్నీ పీసీ బిల్డ్ చేసి కంప్లీట్ వీడియో సపరేట్ చేస్తాను అయితే అన్నీ మారుస్తున్నప్పుడు టేబుల్ ఎందుకు పాత ఉండాలి అని చెప్పేసి నేను ఒక కొత్త ఆర్జీబీ టేబుల్ తెప్పించాను అంటే కంప్లీట్ నా రూమ్లో నా సెటప్ లుక్ అంతా మార్చడానికి అన్నీ మీరు చూసే ఉంటారు ఆర్జీబీ కీబోర్డ్ మౌజ్ పీసీకేస్ జీపీయూకి అసెసరీస్ ఇంకా చాలా ఐటమ్స్ నేను అన్బాక్సింగ్ చేశాను ఆర్జీ ఆర్జీబీవి ఈవెన్ ఆర్జీబీ గేమింగ్ చైర్ కూడా అన్బాక్స్ చేశాను కానీ ఆర్జీబీ గేమింగ్ టేబుల్ నేను ఎప్పుడు అన్బాక్స్ చేయలేదు కొంచెం యునీక్ ఉందని చెప్పేసి నేను గేమ్ డియాస్ అనే కంపెనీది డెడ్లెస్ ఎం వన్ అనే కొత్త ఆర్జీబీ టేబుల్ అంటే ఇండియాలో ఇదివరకు ఎవ్వరు ఇది అన్బాక్స్ చేయలేదు అంటే ఇలాంటి అసలు యాక్చువల్ డెస్క్టాప్ టాప్ పీసీకి అవసరం పడే టేబుల్స్ అసలు ఎవరూ అన్బాక్స్ చేయలేదు ఇది నాది మా అబ్బాయిదే ఫస్ట్ వీడియో ఉంటుంది అది కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్జీబీ అంటే గేమింగ్ డెస్క్ టాప్ పీసీ టేబుల్ అని చెప్పొచ్చు చాలా యూనిక్ ఉంటుంది చూసారు కదా చాలా పెద్ద ఇది బాక్స్ ప్యాకేజింగ్ ఈరోజు మొత్తం మీకు కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి ఇది అసెంబ్లింగ్ ప్రొసీజర్ ఇంకా అంటే ఫిట్టింగ్ అదంతా మీకు డీటెయిల్గా చూపిస్తాను అట్లనే ఈ ఆర్జీబీ గేమింగ్ టేబుల్లో మీకు డెస్క్ టాప్ పీసీ టేబుల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దీనికి అంటే లైటింగ్ ఎట్లా ఉంది ఇంకా దీని అంటే ఇంత స్పెషల్ దీంట్లో ఏముంది దీంట్లో స్పెషాలిటీ అదంతా మీకు డీటెయిల్గా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను అయితే ఇది నా ఒక్కడి వల్ల కాదు ఇది అన్బాక్సింగ్ అందుకే మా అబ్బాయిని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను మేమిద్దరం కలిసి కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి మీకు ఫిట్టింగ్ చేసిన తర్వాత ఫీచర్స్ ఇంకా నా సెటప్ అంతా ఒక సింపుల్గా అరేంజ్ చేసి అంటే కొత్త పీసీ ఏం పెట్టను ఇప్పుడు ఇది సెటప్ చేసిన తర్వాత నా పాత పీసీ పెట్టేసి మీకు ఎట్లా కనపడుతుందో చూపిస్తాను మళ్ళీ నేను పీసీ కంప్లీట్ అసెంబ్బుల్ చేసిన తర్వాత దాన్ని మొత్తం దానిపైన పెట్టేసి అది సపరేట్ పీసీ అసెంబ్లింగ్ వీడియోలో అంటే పీసీ బిల్డ్ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం ఇది గేమ్ డ్యాస్ డేడ్ లస్ ఎం వన్ ఆర్జీబి గేమింగ్ డెస్క్ లాంటి పెద్ద బ్రౌన్ కలర్ సింపుల్ కార్టూన్ ప్యాకేజింగ్లో వచ్చింది చాలా హెవీ ప్యాకేజింగ్ ఇది ఈజీగా థర్టీ కేజీస్ వరకు వెయిట్ ఉంటుంది అందుకే మా అబ్బాయిని అన్బాక్సింగ్లో ఆయనతో పాటు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఎందుకంటే ఒక్కరు హ్యాండిల్ చేయడం కష్టం ఇది ఇంకోటి మీరు ఇంగ్లీష్లో కావాలంటే సేమ్ వీడియో మీరు మా అబ్బాయి ఛానల్లో కూడా చూడొచ్చు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఒకటి అసెసరీస్ బాక్స్ అంటే దాని స్క్రూస్ అవన్నీ అందులో పెట్టి వచ్చినాయి ఇంకా ఇవన్నీ దాని మధ్యలో ఫిక్స్ చేసే రాడ్స్ ఇవి ఇది జెడ్ షేప్లో కంప్లీట్ రెడ్ కలర్లో దానిపైన గేమ్ డయాస్ బ్రాండింగ్ ఉండేసి అంటే ప్లాస్టిక్ మధ్యలో పెట్టేసి చాలా డీసెంట్ ఫినిషింగ్ ఉన్నాయి దాని స్టాండ్స్ అవి ఇది యాక్చువల్ దాని ఆర్జీబీ గేమింగ్ డెస్క్ దాని అంటే పై టేబుల్ టాప్ అది ఇది కూడా కట్ చేసి అంతా మీకు తీసి చూపించేస్తాను చాలా పెద్ద సైజ్ ఇది సిక్స్టీ ఇంచెస్ మీకు విడ్త్ ఉంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ హైట్ వచ్చేసి థర్టీ ఇంచు ఉంది దానిపైన అది చూస్తున్నారు కదా ఎక్స్ఎక్స్ఎల్ సైజ్ది మీకు మౌజ్ మ్యాట్ కూడా ఉంది మొత్తం గేమింగ్ డెస్క్ని ఇది కవర్ చేస్తుంది దానిపైన గేమ్ డేస్ డెడ్లెస్ లెస్ వన్ అని కూడా మోడల్ కూడా రాస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అంటే ఎక్సలెంట్ అది స్పిల్ ప్రూఫ్ అది అంటే దాని దాని పైన వాటర్ ఏది పడ్డా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా తుడిసేస్తే వెళ్ళిపోతుంది ఇది యాక్చువల్ మన టేబుల్ టాప్ ఇది మీకు హై క్వాలిటీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ థిక్నెస్ది ఎండిఎఫ్ పార్టికల్ బోర్డుతో చేసింది అది స్క్రాచ్ ప్రూఫ్ అని చెప్పారు వాళ్ళు అంటే పై సైడ్ మొత్తం మీకు దాని ఫినిషింగ్ అంతా చాలా ఒక మెటల్ లాగుంది అంత తొందరగా స్క్రాచెస్ పడేలాగా లేదు ఇక్కడ మీరు టచ్ బటన్స్ కూడా చూడొచ్చు దానివి అంటే పవర్ ఇంకా సైకిల్ ఇంకా మీరు మోడ్ అది చేంజ్ చేసుకోవడానికి అంటే దానికి ఇక్కడ సైడ్ మీరు చూస్తున్నారు కదా గేమ్ డయాస్ బ్రాండింగ్ ఉండేసి కార్నర్స్లో ఇది స్ట్రిప్ అంతా మీకు టూ సైడ్స్ ఎల్ఈడీ స్ట్రిప్స్ ఉన్నాయి అందులో ఎల్ఈడీస్ అన్నీ మీకు ఫిక్స్ చేసి ఉన్నాయి ఆర్జీబీ ఎల్ఈడీస్ అడ్రస్సబుల్ ఆర్జీబీ ఎల్ఈడీస్ ఇక్కడ మీరు యూఎస్బి పోర్ట్ కూడా చూడొచ్చు అంటే దాన్ని కనెక్ట్ చేసి మీరు ఎల్ఈడీస్ ఆన్ చేయడానికి ఇంకా ఇది యూజర్ మాన్యువల్ వచ్చింది ఇందులో కంప్లీట్ మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో దాన్ని ఎట్లా ఫిట్ చేయాలి దాని హార్డ్వేర్ స్క్రూస్ అన్నీ ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలి డీటెయిల్గా రాసున్నాయి ఈ బాక్స్లో మీకు మొత్తం దాని ఫిట్టింగ్కి సంబంధించిన ప్రతి ఐటెం ఉంది అంటే మీకు స్క్రూస్ వాషర్స్ ఇంకా ఎలెన్కి ఒక స్పానర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇదొకటి మీకు కప్ హోల్డర్ కూడా వచ్చింది ఇంకా ఎల్ క్లాంప్స్ వచ్చినాయి ఒకటి మీకు హెడ్ ఫోన్ హోల్డర్ వచ్చింది ఇంకోటి ఇది అంటే మీరు అడాప్టర్కి ఏమన్నా ప్రొవిజన్ పెట్టుకోవాలంటే దాని కింద పెట్టుకోవచ్చు అంటే అడాప్టర్ ఇంకా కేబుల్ మేనేజ్మెంట్ హోల్డర్ అది ఇది జస్ట్ దీనికి రొటేటింగ్ మీకు స్టాండ్స్ ఉన్నాయి ఇవి మీరు టైట్ చేసేస్తే సరిపోతుంది అది అటు ఇటు రొటేట్ కూడా అవుతాయి మీకు అంటే అనివెన్ సర్ఫేస్ ఉంటే కూడా మీరు దాన్ని రొటేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్ టేబుల్ అంటే గెంటకుండా కరెక్ట్ పెట్టుకోవచ్చు ఇదంతా నేను ఫిట్టింగ్ చేసేది కంప్లీట్ మొత్తం డీటెయిల్గా ఏం చూపిస్తాను స్ట్ ఫాస్ట్ గానే చూపిస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది జస్ట్ సింపుల్ అది మీరు ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూసేసి ఎల్ తోటి ఆ స్క్రూలు టైట్ చేయడం అంతే చాలా ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ స్టీల్ ఫ్రేమ్ ఉంది అది మొత్తం అంటే దాని బాడీ అంతా హై క్వాలిటీ పౌడర్ కోటెడ్ స్టీల్ ఫ్రేమ్ ఉంది రెడ్ కలర్ కూడా చాలా బాగుంది చూడడానికి అంటే కంప్లీట్ గేమింగ్ స్పోర్టీ లుక్ ఉంది ఇప్పుడు దీన్ని ఆ టేబుల్ టాప్ పైన ఫిక్స్ చేయాలి ఆ ఎల్ క్లాంప్స్ పెట్టేసి మీరు టేబుల్ టాప్ పైన పెట్టి జస్ట్ ఈ వాళ్ళు ఇచ్చిన స్క్రూస్ తోటి ఫిట్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత ఇవి కనెక్టర్స్ ないから మీ ఆర్జీడిబి ఎల్ఈడి స్ట్రిప్స్వి అవి మీరు లైటింగ్ కంట్రోలర్ ఉంటుంది దానికి కనెక్ట్ చేసేయాలి మధ్యలో ఉన్న రాడ్కి మీకు కేబుల్ మేనేజ్మెంట్కి అందులో స్పేస్ కూడా ఉంది ఇవి హెడ్ఫోన్ హోల్డర్ ఇంకా మీకు కప్ హోల్డర్ రెండు మీరు అంటే అటు ఇటు ఎటైనా ఫిట్ చేసుకోవచ్చు మీకు కంఫర్ట్ ఎటు ఉంటే అటు ఇంకోటి మీకు కేబుల్ మేనేజ్మెంట్ కోసం ఒక నెట్ వచ్చింది కదా ఈ నెట్ కూడా కింద ఫిట్ చేయాలి అంటే ఏమైనా ఎక్స్ట్రా కేబుల్స్ అవి ఉంటే మీరు అన్నీ ఇందులో వేసేయచ్చు అడాప్టర్స్ కానివ్వండి ఏది ఉన్నా అందులో వేయచ్చు ఇదేంటంటే ఒకటి పవర్ అడాప్టర్స్ కోసం సపరేట్ హోల్డర్ మీకు అంటే బ్రిక్ బ్రిక్స్ పవర్ బ్రిక్స్ లాంటి ఏమైనా ఉంటే దీంట్లో పెట్టేయచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అది ఏం కనపడదు నేను మొత్తం ఫిట్టింగ్ చేసినాక మీకు చూపిస్తాను కదా అసలు ఒక్క కేబుల్ కూడా కనపడకుండా చేయొచ్చు మనం నీట్గా చాలా హెవీ ఉంది నేను అంటే వెయిట్ నాకు బాక్స్ పైన ఏం రాసలేదు కానీ చాలా బాగుంది అంటే ప్రీమియం ఫినిష్ ఉంది ఇది లైటింగ్ కంట్రోలర్ మాడ్యూల్ ఉంది కదా అందులో జస్ట్ పెట్టేస్తే సరిపోతుంది దానిపైన మీరు ఇది ఎక్స్ఎక్స్ఎల్ సైజ్ది మీకు మౌజ్ మ్యాట్ వచ్చింది కదా అది మొత్తం గేమింగ్ డెస్క్ని కవర్ చేసేయాలి చాలా చూస్తున్నారు కదా ఇంత డీసెంట్ ఇంకా ప్రీమియం లుక్స్ ఉన్నాయి గేమ్ డేస్ బ్రాండింగ్ ఉండేసి పైన డెడ్ లెస్ ఎం వన్ అని రాసేసి ఇదంతా మీరు బై మిస్టేక్ ఎప్పుడన్నా మంచినీళ్ళు అవి పడ్డా ఏం కాదు తుడిచేయచ్చు ఇంకా నేను కంప్యూటర్ అవన్నీ ఫిట్టింగ్ కూడా చేసి చూపిస్తాను అది చేసే ముందు మీకు ఏం చేస్తానంటే కంప్లీట్ ఇది అంటే అందులో జస్ట్ నేను ఒకటి పవర్ బ్యాంక్ పెట్టేసి మీకు దాని లైటింగ్ ఆన్ చేసి చూపిస్తాను యాక్చువల్గా కంప్యూటర్ దగ్గర మీరు పీసీకి వాడినప్పుడు పవర్ బ్యాంక్ పెట్టే అవసరం లేదు మీ డెస్క్ టాప్ పీసీలోనే ఏదన్నా ఒక యూఎస్బి పోర్ట్లో దీన్ని కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది అక్కడ నుంచి అది పవర్ తీసుకొని మీకు ఎల్ఈడి స్ట్రిప్స్ ఆన్ అవుతాయి అది ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీకు వద్దనుకుంటే చూశారు కదా ఫినిషింగ్ దాని మెటీరియల్ చాలా ప్రీమియం ఉంది అసలు అల్టిమేట్ ఉంది ఇది ఇప్పుడు లైటింగ్ నేను అంటే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసేసాను మీకు ఇక్కడ చూడొచ్చు అంటే రూమ్ లో ఇంకా కూడా డిమ్ చేసి చూపిస్తాను లైటింగ్ ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ మీకు క్లారిటీగా కనపడతాయి ఇక్కడ అన్ని మోడ్స్ ఫిఫ్టీన్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి అంటే స్నేక్ టెట్రిస్ మీకు బ్రీతింగ్ రన్నింగ్ ఇట్లా అన్ని ఒక పదిహేను మోడ్స్ ఉన్నాయి ఇంకా దాని బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఈవెన్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని అడ్జస్ట్ చేయొచ్చు దాని ఇంకో సైడ్ స్ట్రిప్ మీరు అక్కడ టీవీలో రిఫ్లెక్షన్ చూస్తున్నారు కదా అందులో కనపడుతుంది బాగున్నాయి లైటింగ్ ఎఫెక్ట్స్ మీకు ఒకవేళ నచ్చదు ఆర్జీబీ లైటింగ్ నాకు వద్దు అనుకుంటే మాత్రం మీరు ఆఫ్ చేసేది పవర్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది లేకపోతే యూఎస్బి పిన్ అన్నీ మీరు కనెక్ట్ చేసే చేయకుండా యూజ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా ఆర్జీబీ లైటింగ్ తోటి మీకు సంబంధం ఉండదు అంటే కొంతమంది మాకు వద్దనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా బాగుందండి ఫిట్టింగ్ అది ఈజీ ఉంది వితిన్ ఫ్యూ మినిట్స్ నేను అంతా కలిపి ఒక ఫార్టీ మినిట్స్లో ఫిట్ చేశాను అంటే కొంచెం స్లోగానే చేసాము ఎందుకంటే వీడియో తీయాల్సి వచ్చింది కదా నార్మల్గా అయితే ఒక పది పదిహేను నిమిషాల్లో ఫిట్ చేసేయచ్చు ఇలా కనపడుతుంది నా మొత్తం సెటప్ మీరు చూసారు కదా రూమ్లో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఉంది కంప్లీట్ నా గేమింగ్ సెటప్ లుక్కే మారిపోయింది అయితే మొత్తం ఆర్జీబీ లైటింగ్ కనపడడానికి రూమ్లో నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాను అంటే ఇంత లైటింగ్ అవసరం లేదు మీరు బ్రైట్నెస్ అది కూడా తగ్గించుకోవచ్చు కావాలంటే అయితే చూశారు కదా కంప్లీట్ అసెంబ్లింగ్ ప్రాసెస్ నా గేమింగ్ టేబుల్ది గేమ్ డేయాస్ బ్రాండ్ది మీకు డెడ్ ఎం వన్ అనే మోడల్ ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను రూమ్లో కూడా మీకు సెట్ చేసి చూపించేస్తున్నాను పైన ఉన్న ఐటమ్స్ అన్నీ నా పాతవే జస్ట్ టేబుల్ ఒకటే చేంజ్ చేసేసాను అంటే పాత టేబుల్ తీసేసి ఇది రీప్లేస్ చేసి జస్ట్ మీకు ఎట్లా కనపడుతుందో చూపించడానికి తర్వాత నేను నాది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ది టార్క్ పీసీ బిల్డ్ ఉంది కదా కొత్తది నేను ఏదైతే చేయబోతున్నానో అది మొత్తం అసెంబ్బుల్ అయిన తర్వాత దీనిపైన అరేంజ్ చేసి కంప్లీట్ స్పీకర్స్ కూడా జేబిఎల్వి రెడ్ అండ్ బ్లాక్ థీమే టేబుల్ కూడా రెడ్ అండ్ బ్లాక్ థీమే మీకు టార్క్ పీసీ కూడా రెడ్ అండ్ బ్లాక్ థీమే ఇట్లా అంటే ఒక థీమ్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా తర్వాత గేమింగ్ చైర్ కూడా మార్చేస్తాను నేను ఇంకో చైర్ వచ్చింది అది కూడా అన్బాక్స్ చేసి చూపిస్తాను అది కూడా ఆర్జీబీ చైర్ వచ్చింది నెక్స్ట్ వీక్ అట్లా అన్బాక్స్ చేస్తాను అయితే ఇది మీకు టేబుల్ ఎట్లా అనిపించింది ఇది కొంచెం ఎక్స్పెన్సివే ఉంది ఇది థర్టీ థర్టీ వన్ ఆ రేంజ్ ప్రైస్ ఉంది ఇది కొంచెం కాస్ట్లీయే కానీ బిల్ట్ క్వాలిటీ కూడా అట్లా ఉంది స్క్రాచ్ ప్రూఫ్ మీకు ఎండిఎఫ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ది పైన టేబుల్ టాప్ ఉంది స్క్రాచెస్ అంతా తొందరగా పడవు దాని పైన మీకు ఎక్స్ట్రా లార్జ్ మౌస్ ప్యాడ్ యాక్చువల్ మౌస్ ప్యాడ్ అని కూడా చెప్పలేము అంత పెద్ద లార్జ్ ప్యాడ్ ఉంది దీనిపైన అది కూడా వాటర్ ప్రూఫ్ దీనిపైన బై మిస్టేక్ మీరు మంచి నీళ్ళు ఏమన్నా పడితే తుడిసేస్తే క్లీన్ అయిపోతుంది కానీ టీ కాఫీ లాంటివి ఎందుకంటే డెఫినెట్లీ టీ కాఫీ పడితే మీకు మరకలు అంటే డ్రై అయిన తర్వాత మార్క్స్ కనపడే ఛాన్స్ ఉంటుంది వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు మీరు తుడిచేయచ్చు దీనిపైన అన్ని పెట్టుకోవచ్చు మీరు అన్ని ఐటమ్స్ ఇంకా చాలా అంటే ఫినిషింగ్ అది చాలా ప్రీమియం ఉంది మీకు మౌజ్ మూవ్మెంట్ అది కూడా చాలా బాగుంది ఎవ్రీథింగ్ నాకు అంతా నచ్చింది ఓ అంతా ఓకే ఉంది రెడ్ అండ్ బ్లాక్ థీమ్ కూడా బాగుంది కొంచెం విడ్త్ ఇంకొంచెం అనిపించింది ఎందుకంటే సడన్గా మనకి ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవాలంటే ఇది జస్ట్ ఎట్లా ఉందంటే ప్రొఫెషనల్ గేమర్స్ కోసమే డిజైన్ చేసినట్టు అట్లా కాకుండా మనం వేరే వర్క్స్ చేసుకున్నప్పుడు కూడా ఏదైనా పెద్ద కెమెరా పెద్ద లెన్స్ తోటి పెట్టి కనెక్ట్ చేయడానికి ఇక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉంది అదొక్కటి కొంచెం నాకు తక్కువ అనిపించింది ఇంకో త్రీ ఫోర్ ఇంచెస్ విడ్త్ బ్యాక్ సైడ్ సైడ్ ఫ్రంట్ ఎక్కువ ఇచ్చి అనిపించిందో మీరు సెక్షన్ ఆప్షన్లు రాయండి ఇంకోటి మీరు దీంట్లో గేమింగ్ ఆడుతున్నప్పుడు మధ్యలో టైర్డ్ అయిపోయినప్పుడు మీరు సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ తాగడానికి మీకు కప్ హోల్డర్ కూడా చాలా మంచి మంచి డీసెంట్ ఐడియా అది అందులో మీరు ఏదైనా డ్రింక్స్ పెట్టుకొని మధ్య మధ్యలో సిప్ చేసుకుంటూ పీసీ మీద కంప్యూటర్ పైన వర్క్ చేసుకోవచ్చు అది అటు సైడ్ నేను ఫిక్స్ చేశాను ఇటు సైడ్ వచ్చేసి మీకు గేమింగ్ హెడ్సెట్ పెట్టుకోవడానికి హోల్డర్ కూడా ఉంది అంటే మీరు ఇది వైర్లెస్ హెడ్సెట్ జేబిఎల్ది నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను దీని వీడియో కూడా నా ఛానల్లో చూడొచ్చు ఇది నేను ఇక్కడ ఇటు సైడ్ పెట్టేశాను మీ ఇష్టం మీరు ఈ క్లాంప్ ఆ క్లాంప్ ఇటు కూడా పెట్టుకోవచ్చు మీకు ఎట్లా వీలుంటే అట్లా నేను అటు సాఫ్ట్ డ్రింక్ ఇటు హెడ్ఫోన్స్ క్లాంప్ పెట్టేశాను ఎందుకంటే హెడ్ ఫోన్స్ సిపియూకి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే ఇదండి మొత్తం సెటప్ గేమ్ డేయాస్ గేమింగ్ ఆర్జీబీ టేగుల్ది మీకు ఎట్లా అనిపించింది మీకు ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేయండి అట్లనే మీరు దీని గురించి మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ తోటి మళ్ళీ ఇంకా వేరే వీడియోస్ లో కలుస్తాను బాయ్